హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చోలే కర్రీ. ఇది మీకు రోటీస్ పూరీస్తో పాటు రైస్లో కూడా చాలా బాగుంటుంది. ప్రోటీన్ రిచ్ రెసిపీ ఇది. మామూలుగా భటూరేలోకి ఇచ్చే చోలే కర్రీకి దీనికి కాస్త తేడా ఉంది. ఆ కర్రీ కూడా మేము చేసాం, దానికోసం ఛానల్ విజిట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. సో లెట్స్ స్టార్ట్ సింపుల్ చోలే కర్రీ. ప్రెషర్ కుక్కర్లో రాత్రంతా నానబెట్టినటువంటి 100 గ్రాముల కాబూలీ శనగలు వేసుకోండి. ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 3 నుంచి 4 విజిల్స్ రానివ్వండి. ఇవి ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది కూర. అస్సలు పలుకుండకూడదు పట్టుకుంటే అన్నది గుర్తుంచుకోండి చాలు. చూసారా ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్ జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసి లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. చల్లారాక మిక్సీ జార్లో వేసి తగినన్ని నీళ్లు పోసుకుని 2 పచ్చిమిర్చి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్ ఆయిల్ హీట్ చేసుకుని ఓ ఉల్లిపాయ సన్నని తరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కూరకి మంచి రుచి ఉంటుందని గుర్తుంచుకోండి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ బాగా వేపుకోండి. కొద్దిగా నీళ్లు పోసి నూనె సపరేట్ అయ్యేంత వరకు మసాలాలని ఫ్రై చేసుకోండి. దీనివల్ల మసాలాలు వేగి కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని 2 పెద్ద టొమాటోస్ ప్యూరీ వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాజు కొబ్బరి పేస్ట్ వేసి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఆ తర్వాత మెత్తగా ఉడికించుకున్నటువంటి శనగల్ని నీళ్లతో సహా పోసేసుకొని లో ఫ్లేమ్ మీద 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇదిగో ఇలా క్రీమీగా తయారవుతుంది కర్రీ. దింపే ముందు 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు చల్లుకొని బాగా కలుపుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. క్రీమీగా ఉండేటువంటి చోలే కర్రీ రెడీ. చాలా చాలా బాగుంటుంది. రైస్, చపాతి, పూరీస్ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. ఏంటి, మీకు నచ్చిందా? మరైతే మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? ఎప్పుడు మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేస్తున్నారు? బై ది వే కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి.